ఈరోజు మనం బెండకాయ కర్రీ తయారు చేస్తాము. బెండకాయ కర్రీ తయారు చేసేదానికి బెండకాయల్ని కడిగి తుడిచి ఇలా కట్ చేసి తీసుకున్నాను. దీనికి కావలసినటువంటివి ఆవాలు, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, ఎర్ర కారం పొడి, పసుపు, శనగపిండి, రుచికి సరిపడే ఉప్పు, 2-3 టమోటా పేస్ట్, కస్తూరి మేతి, కరివేపాకు, కొత్తిమీర, దీన్ని ఎలా తయారు చేయాలో చూస్తాము. బెండకాయల పైన మొదట మనం కొద్దిగా ఉప్పు వేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఒక స్పూన్ అంత శనగపిండి, హాఫ్ స్పూన్ ఎర్ర కారం పొడి, దీన్ని చేతితో ఇలా బాగా కలుపుకోవాలి. బెండకాయలకి కోటింగ్ లాగా కలపాలి. పాన్లీలో ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో బెండకాయల్ని దాని కూడా ఇందులో వేసి ఇలా కలుపుతూ ఉన్నాను. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లో 70% బెండకాయలు ఇలా ఫ్రై కావాలి. మీడియం ఫ్లేమ్ లో చూడండి ఎంత బాగా ఫ్రై అవుతూ ఉంది. కలర్ కూడా చేంజ్ అవుతా ఉంది. అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. చూడండి బెండకాయ కలర్ కూడా చేంజ్ అవుతా ఉంది. చూడండి ఎంత బాగా బెండకాయ ఫ్రై అయితా ఉంది. బెండకాయ ఫ్రై అయ్యింది. ఇది చాలా బాగా ఉంటుంది. దీన్ని ఒక ప్లేట్ లో తీస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇదే బాన్లీలో కొద్దిగా ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, కరివేపాకు, అల్లము, దీన్ని ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఏది మనం మిక్సీకి వేసినామో టమోటా పేస్ట్ దాన్ని కూడా ఇందులో కలుపుతూ ఉన్నాను. కొద్దిగా పసుపు, ఎర్ర కారం పొడి, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పౌడరు, అన్ని వేసి ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడుకుతోంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం వేస్తున్నాను. బెల్లం కావాలంటే ఆప్షనల్, మీ ఆప్షనల్ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ వదులుతా ఉంది. ఇప్పుడు ఇందులోనే బెండకాయని ఫ్రై చేసినాం కదా, దాన్ని కూడా ఇందులోనే వేస్తూ ఉన్నాను.
దీన్ని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులో ఒక కప్ అంత నీళ్ళని కూడా వేస్తున్నాను. చూడండి, కస్తూరి మేతిని కూడా కొద్దిగా ఇలా స్మాష్ చేసి వేస్తున్నాను. ప్లేట్ ని ఉంచి 2 నిమిషాలు ఉడికించాలి. చూడండి, 2 నిమిషాలు అయ్యింది. ఎంత బాగా బెండకాయ కర్రీ తయారయ్యింది. ఇది చపాతీకి కానీ అన్నానికి కానీ ఇడ్లీకి దోశలకి చాలా బాగా ఉంటుంది రుచిగా. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. చూడండి, బెండకాయ కర్రీ రెడీ.